కాబూలి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో నూతనంగా ట్రాన్స్ఫార్మర్ను కాబూలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కాబూలి 3వ వార్డులో గతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉండటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియడంతో నూతనంగా కెపాసిటీ పెంచి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు ట్రాన్స్కో అధికారులు ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని 100కు పెంచి ఏర్పాటు చేయడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ని ఈ మేరకు కెపాసిటీ పెంచిన నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి కృష్ణారావు, కనుమర్లపూడి వెంకటనారాయణ, కుందుర్తి శ్రీనివాసులతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు గడప గడపకి కార్యక్రమాన్ని 3వ వార్డు చేస్తున్న సందర్భంలో గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దగంద మాకు లో వోల్టేజ్ వస్తూ ఉంది, ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోవడం లేదు, దానివల్ల మాకు టీవీ కావచ్చు, ట్యూబ్ లైట్స్ కావచ్చు, లైట్స్ ఇవన్నీ కూడా బన్ అయిపోతున్నాయి, ఫ్రిడ్జ్ ఇవన్నీ. కాబట్టి మాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ హైయర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్ని లైన్స్ పాత పోల్స్ అని కూడా డ్యామేజింగ్ పరిస్థితులు ఉన్నాయి, వాటిని తీసేసి కొత్త పోల్స్ కూడా వేసి ఆ లైన్ అంతా కూడా ఇళ్ళ మీద కూర్చుంది, దాన్ని కూడా మార్చాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డిఈ గారు వాళ్ళతో మాట్లాడి ఆ లైన్ కొత్త లైన్ కొత్త పోల్స్ వేపించే లైన్ ఇళ్ళ మీదకి కాకుండా ముందుకు వచ్చే విధంగా చేయించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పెద్దలు ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అంటే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోక లో వోల్టేజ్ పోగా ఇక్కడ ఫ్రిజెస్ ఫ్యాన్స్ మిక్సర్స్ ఇవన్నీ కూడా బన్ అయిపోతున్నాయి అని చెప్పారు. దానికి సంబంధించి హై కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ 100 కెవీని ఇక్కడ కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు పెద్దకి ఇంకా నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తప్పకుండా ఈ ప్రాంతంలో మంచి వోల్టేజ్ ఫెసిలిటీస్ ఇక్కడ వస్తాయి. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఈరోజు మేము ఇక్కడ పెద్దకి అంకితం ఇస్తూ ఉన్నాం అన్న కూడా మీ అందరికీ.